ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అన్ని అంతకుముందు కొన్ని షాపులు ఆగిపోయాయి, ఒక 10% 5% అన్న షాప్స్ని ఎవరు ముందుకు వచ్చి అప్లై చేసుకున్నారు కాదు. ఇవాళ ఎక్కడా కూడా మోనోపోలీకి అవకాశం కల్పించాల, రాజకీయాలు జోక్యం చేసుకునే వాళ్ళ టోటల్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కల్పించడం వల్ల టోటల్ 100% షాప్స్కి 3,396 షాపులకు కూడా అప్లికేషన్ పడినాయి. అంటే ఇది ఫస్ట్ టైం. మరి డిపార్ట్మెంట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు డ్రాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. అక్కడ జిల్లా అధికారులు కూడా బాగా సపోర్ట్ చేశారు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అక్కడ జేసీ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సపోర్ట్తో టోటల్ ఇప్పటికీ ఒక 4 షాపులు అవి కూడా ఒక 1/2 hour అయిపోతాయి. టోటల్ 3,396 షాపులకు కూడా డ్రాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలో జరిగింది. ఎక్కడ ఎటువంటి జోక్యం లేకుండా, రాజకీయాలు జోక్యం లేకుండా చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ షాప్స్ అన్నీ కూడా రేపు వాళ్ళన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, 16th నుంచి సేల్స్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత ఇది చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించడం, 26 జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా రేపు ఉదయం నుంచి స్టార్ట్ అయింది. మరి దాదాపు అన్నీ కూడా పూర్తయిపోయినాయి. మనస్ఫూర్తిగా దీనికి సహకరించినటువంటి, ఎందుకంటే వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కూడా ఎవరైతే వీటితో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా వ్యవహరించారు. అట్లాగే దీనికి ఇంత పెద్ద ఎత్తున విజయం అవడానికి కారణమైనటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే అప్లికేషన్ ఫీజు అప్పుడు స్టేజ్లు ఉన్నాయి. కొన్ని రూరల్ ఏరియాకు ఒక రేట్ అలా ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్గా ట్రాన్స్పరెంట్గా ఒకే రేట్ పెట్టడం, 2 lakh rupees పెట్టడం జరిగింది. ఆ 2 lakh rupees అని పెట్టడం కూడా పెరిగింది, ప్లస్ అప్లికేషన్ ప్రయత్నం కదా, అప్పుడు 18 వచ్చినాయి యావరేజ్ని, ఇవాళ దాదాపు 26.5 వచ్చినాయి. అప్లికేషన్స్ కూడా పెరిగినాయి వాళ్ళు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా చేసాం. అంతకుముందు అక్కడ లాస్ట్ గవర్నమెంట్ చూసాం, అసలు ఈ సిస్టమే లేకుండా మొత్తం టోటల్ మోనోపోలీగా వాళ్ళు పెట్టుకున్నారు. అది ఎవరిని కూడా ప్రైవేట్ వాళ్ళని కొట్టగొట్టేశారు. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళే ఒక సెంటర్గా పెట్టుకుని టోటల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి సేల్ వరకు కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతా టోటల్ ఆయన చేతిలో పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని, ఆయన ఆధీనంలో పెట్టుకుని నడుపుకోవడం వల్లే లాస్ట్ టైం ఇంత భ్రష్ పట్టిపోయింది. సరైనటువంటి బ్రాండ్స్ లేక, సరైనటువంటి విపరీతమైన రేట్లు పెంచేయటం వల్ల దీంట్లో దోపిడీ, కావాల్సినటువంటి బ్రాండ్నే ప్రమోట్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ టైం చాలా పాలసీ ప్రిపరేషన్లో కూడా నిజంగా సబ్ కమిటీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. సబ్ కమిటీ కూడా చాలా మంచి డెసిషన్స్ ఇచ్చి వాళ్ళు కూడా టోటల్ అన్ని బ్రాండ్స్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి, పక్క రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్స్ కూడా ఇక్కడ రావాలి. అదే కాకుండా లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ కూడా 99 rupees అందించాలని కూడా ఈ పాలసీలో పెట్టడం వల్ల, ఇలా షాప్స్ టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఇంత పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి మేము భావిస్తాము. ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆదాయానికి నష్టం కలిగించే కార్యక్రమాలు జరిగితే అసలు సిండికేట్ విధానానికి ఎప్పుడు కూడా లేదు కాబట్టి, అందుకని మేము ఇప్పుడు టోటల్ ఆన్లైన్ కూడా పెట్టాం. ఇప్పుడు సిండికేట్స్ చేసుకుని షాపులు ఎవరిని ఏనుకుండా చేయడానికి కూడా కొన్ని అవకాశాలు. అదే ఉండదు, ఎంఆర్పి వైలేషన్స్ ఎంఆర్పి ఫిక్స్ చేస్తాం. దానికి మించి అమ్మడానికి లేదు, ఎంఆర్పికి మించి అమ్మడానికి లేదు. అలాగే వేరే ఇల్సిట్ లిక్కర్ తీసుకోవచ్చు, లేకపోతే ఎన్డీపీ తీసుకోవచ్చు. షాపులో చేస్తే మటుకి సీరియస్గా క్యాన్సిలేషన్స్ ఉంటాయి, షాప్ క్యాన్సిలేషన్స్. ఆల్రెడీ మేము దాంట్లో నిబంధనలు పెట్టడం జరిగింది, నిబంధనల ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా షాప్స్ని
ఫైన్ వేసేది ఫైన్ ఉంటే క్లోజ్ చేసే క్లోజ్ చేయడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.